ఐపీఎల్ 2021లో వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం జరగబోయే మ్యాచ్ నుంచి ఈ సీజన్ ముగిసే వరకు కేన్ విలియమ్సన్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టబోతున్నట్లుగా ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్పై వేటు వేసింది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు నెటిజన్లు ఈ నిర్ణయానికి మద్దతుగా కామెంట్స్ చేస్తుంటే మరికొందరు వ్యతిరేకత చూపిస్తున్నారు. కాగా ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడింది. ఇందులో 5 మ్యాచ్లు ఓడిపోగా ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో యాజమాన్యం కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వార్నర్ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ట్వీట్లో పేర్కొంది. రాజస్థాన్తో జరగబోయే మ్యాచ్లో ఓవర్సీస్ కాంబినేషన్ కూడా మారుతుందని తెలపడంతో వార్నర్ జట్టులో ఉంటాడా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఇక 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్కు ట్రోఫీని సాధించిన డేవిడ్ వార్నర్ అద్భుతమైన తన బ్యాటింగ్ ఫామ్తో జట్టుకు టైటిల్ గెలిచేలా చేశాడు. ఇక ఐపీఎల్ 2021లో ఇప్పటి వరకు 2 అర్ధ సెంచరీలు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ఓటమితో అతనిపై చాలా విమర్శలొచ్చాయి. ఆ మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ 171 పరుగులు చేసింది. ప్రతిరోజు ఉదయం 6:55 నిమిషాలకు మీ టీవీ 9లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.